గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాబు లేచినట్టున్నాడు, పల్లె టైం లేస్తారు. ఇదిగోటి నీకు కావాలండి. నేను టీ తాగను. మంచి హ్యాబిట్. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు భీమవరంలో, వాడు అంతే కాఫీలు టీలు తాగడు, బిస్కీ తప్ప. వాడు రోజు భీమవరం బెజవాడ షటిల్ చేసేవాడు, కానీ ఒక్కరోజు కూడా వాడు బెజవాడలో తగ్గలేదు. కరెక్ట్గా స్టేషన్ వచ్చే టైంకి పడుకునేవాడు. యాదవా, ట్రైన్ మళ్ళీ రివర్స్లో భీమవరం వచ్చాక లేచేవాడు. మీరు ఎక్కడ దిగాలి? సికింద్రాబాద్లే. అది వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా. వెళ్ళిపోయిందా? ఇప్పట్లో బాబు, అయ్యో సికింద్రాబాద్ దాటిపోయింది బాబు. తప్పండి 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 తప్పండి. వన్ టూ త్రీ. సికింద్రాబాద్ వెళ్ళిపోయిందంటే దూకేశా. తర్వాత నాంపల్లి వస్తుందని తెలీదా? మనకు అనకాపల్లి మాత్రం తెలుసండి. అవును, ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా అండి? రెండు దారులు ఉన్నాయి. ఒకటి, ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు. రెండు, బయటకు వెళ్ళి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్. ఎవడు సరైన లేడేంటి, అటు అంటాడు ఇటు అంటాడు, ఎటే లేదా? ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా. అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నేను తెలుసా? తెలుసా, భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుందని చెడ్డ పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? బాబు మళ్ళీ ఏమిటి వెంకి? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్డు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? ఇది కాదు అమ్మాయి పక్క నేను. చౌదరి గారు అందాలి రాసని చెప్పారు, ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్ ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చో, రా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సీఈఓ సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? ఈసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే. ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏం మాట్లాడుతున్నావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి, ఇది నా బర్త్ ఎందుకు కూర్చో? లే లే, అడు కనిపిస్తావా? వచ్చిపోతుందా? పక్క పా పక్క రా. ఎందుకే అరుస్తావా? నీ దగ్గర చేయొచ్చుకో బెట్టి సార్, చేయొచ్చుకో బెట్టి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షాఫీగా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నన్ను ఏం
కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరు ఎందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34 35 ఎక్కడ ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి, తాడు పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. బాబు కాడుకో, తప్ప తప్ప కాల్చి కాల్చి లోపల సామాన్ పెట్టుకోవాలి. చెప్పండి, చెప్తుంటే మీకు కాదు. చెప్పండి, నువ్వు 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 పక్కకి వెళ్ళి కూర్చో కూర్చో పక్కకి బాయ్. వెళ్ళి అక్కడ రావే, అక్కడ రావు. ఏమే, అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, నిన్న వీరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? ఒక్కగానో కళ్ళుని సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను, నాకుండే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికే పిలిచాడు మీ నాన్న? నాకు తెలుసు. ఇంకేమయ్యా, లేడీస్ పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు, తగుద్ది. ఏదైనా మాట్లాడేమంటే అవుట్ సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. కుర్రోళ్ళు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు, చొక్క కార్చుకుంటూ చూడమే. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైను. నేను జాయింట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏ ఏం వింటే? ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి బెదవకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? వాడికి లేవా? వాడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న? అసలైన విషయాలు నేర్పలేదు. వస్తాడుగా సెక్రటరీకి చెప్తా, పెళ్ళి అయి 15 సంవత్సరాలు అయింది, ఒక్క పూట అయినా ఇంటికి పిలిచి గోచుకుంటూ పెట్టాడు. వీడు పెట్టాడు, మా ఇంటికి మాత్రం వస్తాడు. 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న నా గురించి? మాట్లాడవే. ఏ మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా? కొంపకి రావు, చెంపలో వదిలేస్తా. ఏం బాబు, ఆ పిల్లి గడ్డ వెళ్తాయి? ఏదో సరదాగా పెంచుకున్నా. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే విదేశం అన్నమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాల్లో అన్నమాట, మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండేవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటాను. ఏమైంది వేళ యతలో? మావయ్య, ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు, మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా, మీ ప్రోగ్రామ్ పోరుకొట్టిందనుకో, షాపింగ్ చేసుకోండి, జర్నీ పోరుకొట్టిందనుకో, బోల్డ్ అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి భయ్యా, నీ మేనకోడలు ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లా ట్రీట్మెంట్ రా, ప్రిన్సెస్ 100 కోట్లున్నాయి అక్కడ.
తను తలుచుకుంటే జాన్సన్ గారి ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా విజువల్స్ ఎంజాయ్ చేస్తారు ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు, తప్పకుండా. అరే రండి. వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం, వదలమంటారా? వదులు. పోగు మేడం, వేగ దూరం వెళ్ళాయి. వెళ్తా, ఇది పట్టుకుంటారా? ఏమై వెంకటరమణ సార్, డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు? అవును సార్. ఆ పాడు. పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది. మధ్యలో సౌందర్యం ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్. ఓహో, అయ్యో బాబు, నర్సీపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా, ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవనో ఆవిడ తెలియదేంటి? మారే సార్, గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. ఎస్ 7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో, ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? సామి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటి షార్ప్ గా ఆలోచించాలి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్, రండి. రండి, పెట్టిలేయండి. రండి రండి, రండి చేయలేండి. రండి రండి సార్, రండి. కాదు తీయండి, తీయండి. ప్యాసింజరా పోట్రా? రండి, జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే, నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశారు. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. ఏయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజ్ గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ కొలుస్తున్నాయని ఫీల్ అవుతారు ఏంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్, మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు, ఏదో షార్ప్ గా ఆలోచించి నేను కడతాను కదా. నేను కడతాను, నేను కడతాను. ఏ వేపలే, నేస్తాను. ఏ వేపలే, కడతాను సార్. మీరు ఎందుకు అంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా, కట్టమండి. ఓకే గారు, ప్లీజ్. అది కాదండి, పాప నూర్మమ్మ, పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు.
కాకే కావాలి. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదు అమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు చూడండి సార్, మా కూడా దాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా వైరా. అదిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళు నానిచ్చి తాగొచ్చు. తాగు ఇంత స్ట్రాంగ్ గా గెలిపాడు, వీడే గెలిపాడు సార్. ఇంతే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం దాక్కుడు. ఏయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, సంగతి ప్లీజ్. అరే నువ్వు కద్దావు శ్రావణి, నాకు తలెప్పిగా ఉంది, పడుకుంటా. అబ్బాయికి ఎక్కండి. బెత్తలేదు గెత్తలేదు ఉండవమ్మా, పెద్ద పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి, ఇట్స్ ఓకే. ఏ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. లేవండి, పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది, పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ ఇల్లు ఇంకా రాలేదు. ఇప్పుడు మీ అందరికీ శుభవార్తరా, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓరు మోయ్ చదువు గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా, పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు లేవా, అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా. థ్యాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. అందరి రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు, అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా. అరే అక్కడ బెర్తార్ ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 49 రాహుల్? రాహు కాదు రాహుల్, మేల్ 25, నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా. నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడరా? ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాన్రా. ఏడు చేయడా అదో, ఈడేం చేస్తాడరా. ఎర్ర రాహుల్ 49 సెట్ వేసుకుని వస్తావా రారా? ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి, విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా, వాడి హైదరాబాద్ దాకి ఇలాగే ఉరికిస్తాం. కంపార్ట్మెంట్ ట్రై చేసుకోపో. పిల్లలతో ఉన్నాను సార్, ఎలాగైనా అడ్జస్ట్ చేయండి సార్. మంచం తెప్పిస్తాను, పైన వేసి పడుకో. అడ్జస్ట్ అండి అడ్జస్ట్. ఆర్ఎస్ఏ క్లియర్ అయ్యలేదు. గుడ్ ఈవినింగ్ సార్. కళ్ళు కనపడాలా? అమ్మాయి కనపడితే చాలు, ప్రతి వాడు పుల్లరాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయా? ఎండి చూసుకునేది నువ్వు కాదు, చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద. వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో ఆ కిటికీ పక్క మంది అనుకుంటా అక్కడ కూర్చోను. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారా? పక్క జరగండి. అవతల లేడీస్ వచ్చారని జ్ఞానం కూడా ఉండదు, కూర్చుంటారు. వచ్చేస్తారు, బ్యాగ్ వేసుకోండి. ఈ లగేజ్ చూడలేదు రాబయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్ల. టైం ఎంతండి మిమ్మల్ని? టైం ఎంతండి? చెప్పాను సచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగిన టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అడిగిరుగో. ఏ కాలేజీ అంటావు.
హైదరాబాద్ షాదాన్ కాలేజీ అంటాం. అంతే, రేపటి నుంచి నువ్వు ఆ కాలేజ్ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికొచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లికి అనగా ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేజ్ కలిపి తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురునిచ్చి పెళ్లి చేయలేను. రే, అమ్మాయి బాగుందిరా, అంకుల్ లైన్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదు. ఓకే మామ. టైం ఎంతైంది అంకుల్? నువ్వు మరి తిరుగు, ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా, ఆ తర్వాత దాన్ని లేపుకుపోదామనా? జాగ్రత్త, బొక్కలతో ఇస్తా. ఏంట్రా బాబు ఇటు కరిచేస్తున్నాడు, పాద. మీరు అన్నవరం పెడుతున్నారా? అన్నవరం కాకపోతే తమ్ముడు శాపకి వెళతాం. నీకెందుకయ్యా? అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే అవ్వకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్త అమ్మా, అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు, దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే, ఒక నిమిషం కూర్చొని బయలుదేరి బాబాయ్. ఏమండి, ఒక నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజుపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు? అది మా పిన్ని మొక్క తెచ్చుకోవడానికి వెళ్తున్నారు, అవునా? ఎస్, యు ఆర్ రైట్. అయ్యయ్యో, మళ్ళీ ఏంటండి? నీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు కృష్ణమూర్తి. ఓ, శైలజ. నైస్ మీటింగ్ యు. నైస్ టు మీట్ యు. నువ్వు మరి తిరిగి సావు. ఏమండి, నేను పెట్టనా? ప్లీజ్. ఏంటండి బాబు, ఎంత పూర్వం ఉంది, ఏముంది ఇందులో? జంతికలు, పూతరేకులు. అయ్యయ్యో. అయ్యయ్యో, మళ్ళీ ఏంటండి? అన్ని ఓకేనా? ఓకే, సారీ అండి. ఇట్స్ ఓకే. అవును, ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు, ఇంకోసారి ట్రై చేద్దాం. అయ్యయ్యో, అవే నమ్మకాలండి. అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. దీన్ని పైన పెట్టనా అండి? ఓకే. మీరు డిన్నర్ తెచ్చుకున్నారా? లేదండి, నేను ట్రైన్ లో చెప్తాను. అవసరం లేదు, మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది. నలుగురికి సరిపోయేలా తెచ్చాను. పర్వాలేదండి. పూతరేకులు తింటారా? రేకులు కూడా తింటారా మీరు? అయ్యయ్యో, రేకులు కాదండి, పూతరేకులు. ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటాయి. అబే వద్దండి. ఇస్తోందిగా తిను, ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు, అవి కూడా తిను. తీసుకోండి, మీరు తీసుకోండి అంకుల్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? వద్దమ్మా, చెప్పొద్దు. ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి అలర్ట్ చేస్తారు. మా అమ్మాయిని చూడు, రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనో మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో. పెంపకం. పైన ఎవరు లేరనుకుంటా కదండి? ముందు స్టేషన్ లో ఎక్కుతారేమోనండి. ఆ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా. అబ్బో, ఏమో అనుకున్నా, మీకు ఆశ ఎక్కువే. ఈ కంపార్ట్మెంట్ లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా. ఇందాకటి నుంచి మన సీన్ గాడు తెగ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు రా. కోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రోయ్. ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవర్రా? ఎవడైతే మనకేంట్రా. రే, పోరి ఇచ్చేస్తుంది చూడరా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా గానీ నువ్వు మామూలుడి కాదురా మామ. ఇదే మంచి ఛాన్స్ రా, వెళ్ళరా, వెళ్ళి మాట్లాడరా. ఓకే. ఏమండి, వరంగల్ వచ్చిందా అండి? వచ్చినట్లేదు. వరంగల్ వెళ్తున్నారా? కాదు, అన్నవరం. మాది వరంగల్ అండి, వస్తాను. అరే, ఏమందరా మామ? ఎదురు సీట్ లో కూర్చోమంది, వాడితో కూర్చొని కూర్చొని ఒక్కటే బోర్ కొడుతుందంట. ఎవరని అడిగిందిరా మామ? పోరి అన్నవరం వెళ్తుందంట, రమ్మని ఒకటే గొడవ. వస్తానని చెప్పలేకపోయావా? ఎండి సైడ్ కొడుతున్నారా? తప్పే ఉందిరా, ఈ ఏజ్ లో కాబట్టి ఎప్పుడు కొడతారా? రండి, నేను పరిచయం చేస్తా. నగరాలు చేస్తున్నావా, మనం చేసి పెట్టు.
మా సంగతి నీకు తెలియదు బిడ్డ, కాలు ఎరగొట్టి చేతిలో పెడతా. పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకుంటాడేంట్రా అన్నా? అన్నా ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్వరా, రండి నేను పరిచయం చేస్తా. నేను ఉన్నాగా రా. శైలి గారు వీళ్ళు మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా అన్నా? అన్నా నీ కాలు మొక్తా అన్నా. వాగరా, వీళ్ళకి మీరు తెగ నచ్చారు అప్పటి నుంచి సైట్ కొడుతున్నారు. పైగా వీడేదో అనవరమ్మని తెగ గొడవ చేస్తున్నారంట, పాపం రాలేక ఇబ్బంది పడిపోతున్నాడు. నీ ఏజ్ ఎంత తమ్ముడు? హలో, నిన్నే డబ్బులు ఇప్పిస్తున్నావు, రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు, 1 అవర్లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో, 15 మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 మినిట్స్ కూర్చో. అంత పెద్ద హిట్ సాగ్ ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు అడుక్కుంటారు రా చేతిరాజు. ధర్మ చేత చేయలేతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరే నువ్వు నేను. ధర్మం లేదండి వెళ్ళు. ఐసి నాకు నువ్వు నువ్వు నీకు వెళ్ళబోయా వెళ్ళు. నేను అడిగానమ్మా, అడుగుతా అనుకున్నాను. ఐఎమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా, షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది ₹100 నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? వందే. ఏవే? అవును 100. మీ అందరికి 100నమ్మా, మీ అందరికి 100 అయితే నా 100 నాకు 100నమ్మా. 100 బాచరం. నా కుట్టేసింది, మా నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టేవా. అబ్బాయే సందగా అరవే నవ్వగా మతి తప్పే కొర్రళ్ళే మంచి అబ్బా మంచి బిట్టు. అమ్మాయే సన్నగా అరణి నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తొప్పినయా లింగంగాడే? ఈ గెటపేంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు. కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ మనీ కట్ చేసాడు. నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తా. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేసావా? క్వార్టర్ కాదు, హాఫ్ గా కవర్ చేసా. ఫుల్గా నొక్కేసింది. ఎవర్రా? పప్పల బర్రి. 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసిచ్చింది. హలో, నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. ఎవడా బాబు? అదేనండి. హలో, నేను రాంబాబు మాట్లాడుతున్నాను. నాగేశ్వరరావు గారు ఉన్నారండి. ఏరా ఏరా బాబు, నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యవాది అండి సార్ చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసాను, నేను చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? హలో, ఏం లేదు, మా ఆఫీస్ పక్కన కొత్తగా బార్ ఓపెన్ చేశారు. ఆ యదవులో డోర్ అనే మర్చిపోయారేమో, అదే ఆ సౌండ్. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా? అవునవును, గోడ దూకి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు కొంచెం కష్టమే కానీ మళ్ళీ ట్రై చేద్దాంలే.
ఏంటి సత్యవతి కొత్త స్టోనా? అబ్బే మెసేజ్ స్టోను. హలో, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను, చెప్పండి అంకుల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్, అదే ఆ సౌండ్. టెలిఫోన్ లో చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదా ఇట్లా మాట్లాడుతున్నావు. హలో డాడీ, నేను మాట్లాడుతున్నాను. సరే, నేను నీకు గుడ్ న్యూస్ చెప్దాను ఫోన్ చేశాను. అదే, మన పెళ్ళి నెల కదా అయింది, పుత్రుడు నెల తెప్పించోటి. అలా ఎవరా? అప్పా, నేను సట్టోణ్ణి. మా తెల్లమచ్చకి ఎదగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బిగా, ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది.